రిలీజ్ అయిన 8 అవర్స్ ఆర్ 7 అవర్స్ లోనే ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయారు. అసలు యూట్యూబ్ లో ఎంత కాంపిటీషన్ ఉంటదండి, ఇంత హై కాంపిటీషన్ లో అంత తక్కువ అవర్స్ లో ట్రెండింగ్ లోకి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఉంది. మీరు అట్లా వన్ మార్క్ ఆన్సర్ చెప్పకండి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఐ మీన్ అంటే బాస్ తో ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంత రెస్పాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్ మీ మాకు కూడా ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియదు. సో quite happy and every each day it is going like you know wildfire. So no it's well born extremely happy. Mem andam ee pakka room lo nenu we are sitting we are practicing ee journey. Okay katha aithe manchi undi manam manchi story chestam but audience etla reaction chestuntarane teliyadu. Okay ippudu ante success ayindi kabatti positive note lo maatladu in case emona theda ante enti ani maaku unde questions actually. So okay manam aithe మనం చేసేద్దాం, వర్క్ చేద్దాం, మనం షూట్ చేద్దాం అంటే అందరికీ నచ్చింది కదా, మా ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరికీ నచ్చింది. సో షూట్కి వెళ్ళాం అండ్ ఓకే సక్సెస్ వస్తుంది అనుకున్నాం బట్ ఈ ఇంత రేంజ్లో వస్తుంది ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు మీరు ఏమనుకున్నారు అంటే లైక్ మీకు డైరెక్ట్గా చెప్పినప్పుడే మీకు ఈ క్యారెక్టర్ అని చెప్పారా లేదంటే ఈ క్యారెక్టర్ కోసం ఏమైనా ఆడిషన్ జరిగింది? The other guy, Shikhar and Prasanna, well, they explained me clearly the character. Cheppagane inka naku I really liked it. That instance itself, you know, cheyali compulsory anukunna, but it was not in my hands, so na chethilo ledhu. Vaallu okay cheyali. Vellin tarvata they are like, they're perfect. Meeru oppukodan reason enti ante mimmalni edo 30 years is not the big one. Kani adoka ee web series vishayanki vaste adoka age bar la choopincharu. Endukante ammayi chinnadu kabatti age bar character chesthe bayata nannu em antaru alanti em ayina anukunna. The story was too good. అట్లే తర్వాత మళ్ళీ ఆ ఎనర్జీ లాగా క్లియర్ చేసుకోవాలి. సారీ 30 vs 21 అనేది ఇప్పుడు అంటే ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారంటే 90 skits vs 2000 skits అన్న దాంట్లో రిసీవ్ చేసుకుంటున్నాను. సో అట్లా కూడా ఒక అంటే 30 vs 21 కదా, 90 skits అంటే 91 to 99 బాన్ వీళ్ళు ఉంటారు కదా, సో దాని నుంచి 2000 to 2010 బాన్ ఉంటారు కదా. అంటే ఏజ్ డిఫరెన్స్లో మేము 5 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ చూసాం, 10 ఇయర్స్ చూసాం. ఇదేంటి 9 అది మన స్పెషల్ మ్యాజికా? ఆ నెంబర్కి ఏంటి అసలు? నార్మల్గా బయట పెళ్ళిళ్ళు జరుగుతాయి 10 ఇయర్స్ డిఫరెన్స్, 5 ఇయర్స్ వాళ్ళ లైఫ్ అంటే లైఫ్. ఈ వెబ్ సిరీస్ ద్వారా మాకేం చెప్పాలనుకుంటున్నారంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందా అన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళని చేసుకుంటే, లేదంటే అట్లా డామినేటింగ్ వైఫ్ మొత్తం end of the day all we wanted to show is age is not, you know, age is just a number, but maa iddardi oka journey, we are andaru ilaage untadani kaadu, but chaala mandi relate ayyaru memo ee difference tho chestunnamu, we are chaala happy ga unnamu ani. So mem chupichedi oka perspective of oka couple, Meghna and Prithvi's journey. ఏమి మెసేజ్ అంటే వేరే వాళ్ళకి ఇవ్వాలి అలా కాదు, ఇలా చేసుకోవాలి ఆర్ ఇలా చేసుకోవద్దని కాదు, జస్ట్ వన్ స్టోరీ ఆఫ్ పృథ్వీ అండ్ మేఘ్నా. ఓకే అనన్య, ఎలా వచ్చింది ఆపర్చునిటీ అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ వన్? ఇంతకు ముందు ఫస్ట్ వెబ్ సిరీస్, ఫస్ట్ మేజర్ వెబ్ సిరీస్. ఓకే, నేను 6-7 మంత్స్ బ్యాకే స్కెచ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను చాయ్ బిస్కెట్ లో. ఓకే, సో దీనికి ఆడిషన్స్ తీసుకున్నప్పుడు నన్ను పిలిచారు, ఓకే నువ్వు ఏజ్ మ్యాచ్ అవుతావు ఒకసారి వచ్చి ఆడిషన్. రియల్ ఏజ్ కూడా 21ఆ? 20 అయితే 1 ఇయర్ ఎక్కువ చేసి చెప్పారా? ఓకే, మీకు 5 ఇయర్స్ తక్కువ చేసినట్టు ఒక 1 ఇయర్ ఎక్కువ చేసి 37. నెక్స్ట్ వెబ్ సిరీస్ 37 అయిపోయేలోపు 47 అవుతుంది. ఇంట్రీ అప్పు కాయ పెంచుకుంటూ పోండి, తాతయ్య చేసేయండి, ఇంకెందుకు? ఆమె ఎలాగో అంకుల్ అంది, నాకు ఇక్కడ నచ్చింది అంటే ఇంత క్యూట్ గా అమ్మాయితో అంకుల్ కజిన్ ఎన్ని చెప్పి ఎన్ని పిలిపించారు అసలు, రూమ్మేట్ అంట అన్ని. నాకు ఈ వెబ్ సిరీస్ చూసినప్పుడు నాకేమనిపించింది అంటే ఓకే ఏజ్ లో ఎక్కువ వాళ్ళు చేసుకుంటే బెటర్ ఏమో, ఫుల్ డమ్ కమాండ్ చేయొచ్చు, డిమాండింగ్ గా బ్రతకొచ్చు. ఆ మెసేజ్ మేము ఇవ్వలేదండి, అంటే ప్యూర్లీ యాంకర్ ఇంటెన్షన్స్ అయి మా సంబంధం. ఓకే, మాకు దొరికింది థంబ్నెయిల్కి. ఓకే, ఈ ఆపర్చునిటీ రావడం అంటే లైక్ అంత యాక్టింగ్ అసలు టచ్ లేదు అంతకు ముందు? కాలేజ్ లో థియేటర్ క్లబ్ లో థియేటర్స్ చేసేదాన్ని, అంటే ప్రొఫెషనల్ యాక్టింగ్ ఎక్కువ టచ్ లేదు. ఆడిషన్ ఇచ్చినప్పుడు అనుకున్నారా అంటే దీని ఈ క్యారెక్టర్కి అంటే ఏమన్నా ఈ సీన్ చెప్పినప్పుడు చేసినప్పుడు ఆడిషన్ చేసినప్పుడు దీనికి రిలేటెడ్ క్యారెక్టరే చేశారా? ఆడిషన్ ఇచ్చింది ఈ సిరీస్లోనే ఒక 2 ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి వచ్చే ఎపిసోడ్స్లో, ఆ 2 సీన్సే ఆడిషన్ చేయించారు. ఓకే, అండ్ ఆల్మోస్ట్ అప్పుడే డైరెక్టర్కి కొంచెం అంటే నచ్చిందన్నది నాకు అర్థమైంది కానీ నాకు చెప్పలేదు, ఒక 1 వీక్ తర్వాత కాల్ చేసి
మరి అనన్య స్క్రీన్ లో మంచిగా హెల్దీగా అట్లా కనిపించింది, ఈ వెబ్ సిరీస్ సక్సెస్ టాక్ వచ్చినప్పుడు సంతోషంలో తినట్లేదు ఏంటి సన్నగా, లేదంటే మమ్మల్ని మాకు అట్లా చూపించారు అలా కొంచెం హెల్దీగా బొద్దుగా మంచిగా చూపించారు అంటే 1 ఇయర్ ఎక్కువలా చూపించారు. స్టడీయింగ్, సో షూట్ చేసుకోవాలి, చదువుకోవాలి, తినే టైం దొరకట్లేదు తనకి. యు నో ఫుల్ హెడేక్స్ రీడింగ్ ఈటింగ్ అండ్ ఆల్. షూట్ లో కూడా షూట్ చేస్తూ మధ్యలో వచ్చి క్లాస్ ప్రిత్వీ కార్తీక్ ఉండే మేఘన సైలెంట్. అవును, ఇద్దరు కలిసి ఆమెను ఎందుకు అలా డామినేట్ చేస్తున్నారు, స్క్రీన్ మీద డామినేట్ చేసిందని చెప్పి పగ తీర్చుకుంటున్నారు కదా. నేను ఇద్దరిని డామినేట్ చేస్తాను. యాక్చువల్లీ నాకు హార్డ్ వర్క్ కాదు, వాళ్ళు తొంగి చూస్తే బాగుంటుంది రూమ్ లో నుంచి, మీరు బయట నుంచి చూడడం ఏంటి అనిపిస్తుంది. నిజంగా మీ క్యారెక్టర్ చాలా గుర్తుండిపోతుంది సీరియస్. కార్తీక్ అనే నేమ్ కి చాలా వెయిట్ ఉంటది యాక్చువల్లీ. మళ్ళీ జెస్సీ అంట, అదేంటి జెస్సీ అన్న, చాలా క్యారెక్టర్, యా బ్యూటిఫుల్ ఈ క్యారెక్టర్ అంటే యా సీరియస్లీ నిజంగా అందరికి గుర్తుండిపోతారండి, కార్తీక్ గా ఫిక్స్ అయిపోతారు మీరు. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు ఇన్స్టాలో వాళ్ళ పెళ్లి కార్డులు పంపిస్తాను, మళ్ళీ పెళ్లి చెప్పలేదంటే దాని నా పెళ్లికి రాజు పంపిస్తున్నా, పెళ్లి కార్డులు వస్తున్నాయి. అండ్ ఎందుకన్నా వదిలే కదా పంపిస్తాను నీకు, ఎందుకు ఆయన వదిలే అన్న బాబు, నేను కొనిస్తే నీకొకటి ఎందుకన్నా, ఎందుకు నేను కొనిస్తే ఒకటి వదిలే అని. యాక్చువల్లీ బాగా రిసీవ్ చేస్తున్నారు క్యారెక్టర్ని అండ్ వెబ్ సిరీస్ ని. అనన్య కూడా అసలు మాకు యాక్టింగ్ చేసినట్టు ఎక్కడ అనిపించలేదు నిజంగా, తను ఎంత బాగా చేసింది న్యాచురల్గా జెన్యున్గా. మిమ్మల్ని చూసిన, అనన్యని చూసిన, మిమ్మల్ని చూసిన మన ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు అన్న ఫీలింగ్ ఉంది, కానీ యాక్టర్స్ ఇవి లాగ్ చేశారు మనం యూట్యూబ్లో చూస్తున్నాం అనే ఫీలింగ్ అస్సలు లేదు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అనన్య వీడియోస్ అయితే ఎన్ని వస్తున్నాయో, అదే వార్నింగ్ ఇచ్చే వీడియో కాసేపు ఆగిన ఇంకా రాలేదు చెప్పకండి. మళ్ళీ ఏంటి మోకాలు చెప్పలు పగలగొడతా అంటుంది, అదే అదే సైకిల్ చేస్తుంది అంటే ఇప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు షేర్. అనన్య ఫస్ట్ టైం వచ్చి అంటే డైరెక్టర్ ఇక్కడ లేదు, స్టోరీ రాసిన డైరెక్టర్. సో నేను సిబి చాయ్ బిస్కెట్ లో ఒక 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాను, ఐ వాజ్ యాక్టింగ్. సో నాకు డైరెక్టర్ ఫోన్ చేసి అన్న నువ్వు వెళ్ళు, అనన్య కొంచెం టెన్షన్ పడుతుంది, మా అన్నం కాళ్ళ దగ్గర వేసుకుని వచ్చి కూర్చొని ఈ వెనక ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్ లో షూట్ చేస్తా. ఊరికే రోబోలో చిట్టి క్యారెక్టర్ స్కాన్ చేసి అయిపోయింది అంటారు, 3 పేజెస్ చాలా గ్రాస్పింగ్ పవర్ ఉందన్నమాట తనకి. ఐ థింక్ అది నేను కాలేజ్ లో థియేటర్ చేసిందాను కదా, అక్కడ సీనియర్స్ బాగా తిట్టేవాళ్ళు స్క్రిప్ట్ లో డైలాగ్ రాలేదంటే, ఒక్క డైలాగ్ ఎందుకు రాదు నీకు, ఈ మాత్రం చేయలేవా అని బాగా తిట్టేవాళ్ళు. సో అది అలవాటు అయిపోయి అలా స్క్రిప్ట్స్ చూసా అప్పుడు తిట్టినప్పుడు ఎంత ఫీల్ అయి ఉంటుంది, ఎంత బాగా పనికొచ్చింది. బాగా చెప్తుంది ఆడిషన్ లో కూర్చొని పక్కన వెళ్ళాలని చెప్పకపోతే చెప్పు నెక్స్ట్ డైలాగ్ కంటిన్యూ చేస్తుంది. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతకా మిశ్రా, ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్ దిస్ పావని గంగిరెడ్డి, కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.